వారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణం తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ రోజు క్రీడల మీద మక్కువ ఉన్న వారందరికీ కూడా ప్రోత్సహించే విధంగా కావచ్చు రేపు 20వ తారీఖు నాడు పర్యావరణాన్ని కాపాడే విధంగా మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ఆ డివిజన్ పరిధిలో ఆ మండల పరిధిలో ఆ వార్డు పరిధిలో ఆ గ్రామ పరిధిలో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమము అభివృద్ధి మీద అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని తెలియపరిచి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను కూడా అందరికీ కూడా వివరించే విధంగా రేపు చేపట్టాలని భావించడం కానివ్వండి ఏదైతే 21వ తారీఖు నాడు మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు అన్ని ప్రాంతాల్లో కేక్ కట్టింగ్స్ సేవా కార్యక్రమాలు విరివిగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అంటే ప్రతి వాళ్ళ కూడా రక్తదానం చేసే విధంగా అంటే రక్తదానం చేయడం వల్ల ఇంకొకరికి ప్రాణం కాపాడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని భారీ ఎత్తున ఏదైతే గతంలో సుమారుగా 38000 పైబడి రక్తదానాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు దాన్ని దాటే విధంగా ఎందుకంటే మరింత మందికి ఈ రక్తదానం వల్ల ప్రాణం నిలబెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని అభిమానులు గాని విరివిగా పాల్గొని ఈ రక్తదాన శిబిరాలను ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆకాంక్షల్లో ఒకటే మన పార్టీ వల్ల గాని మన ప్రభుత్వ వల్ల గాని నలుగురికి ఉపయోగం జరగాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పిన కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఈ యొక్క 3 రోజులు ప్రతి ఒక్కళ్ళు విరివిగా పార్టిసిపేట్ చేసి చాలా ఒక పండగ వాతావరణాలుగా చేయాలని చెప్పని ఈరోజు మా ముఖ్య నాయకులు పార్టీ ముఖ్య నాయకులు కూడా మాట్లాడుకొని అందరూ కూడా ఇవి చేయాలని భావించడం అది మీ మీడియా ద్వారా కూడా ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి విజయవాడ నగర ప్రజలకి ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి చెప్పడం జరిగిందని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న గడప గడప రివ్యూలో ప్రతి సచివాలయానికి ముగ్గురు ఇన్ఛార్జీలను వేయాలని చెప్పని ఆదేశించారో వారి ఆదేశానుసారం ఏదైతే మా ఇన్ఛార్జిగా ఉన్న రుహులా గారు మా ఇన్ఛార్జిగా ఉన్న రుహులారు కూడా ఇప్పటికే ఆ యొక్క కార్పొరేటర్స్ అందరితో మాట్లాడడం కానివ్వండి వారి దగ్గర నుంచి పేర్లు తీసుకొని అంటే ఇప్పటివరకు కూడా ప్రభుత్వ పరిపాలన మీద దృష్టి పెట్టడం జరిగింది ఇప్పుడు పార్టీ నాయకులు కార్యకర్తల మీద కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ తప్పకుండా ఏదైతే రానున్న ఎన్నికలు ఇంకా ఎన్నికలకి చాలా సమయం ఉంది అయినా కానీ మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే గడప గడప కార్యక్రమం కూడా దాదాపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గనక 80% ఇప్పటికే పూర్తవడం జరిగింది అవి మిగిలిన 20 సచివాలయాలు కూడా కొద్ది రోజుల్లో ప్రతి గడపకి వెళ్ళి ఆ గడప గడపలో ప్రతి వాళ్ళకు కూడా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నీ కూడా ఆ ప్రజలకి తెలియజేయడం కానివ్వండి ఎవరికైతే గడప గడపలో అయితే ఇష్యూస్ వచ్చినాయో వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసే విధంగా వాటన్నిటిని కూడా ఎవరైతే అర్హత ఉండి పథకాలు రాలేదో వారందరూ కూడా ఆ పథకాలు అందే విధంగా కూడా గడప గడప కార్యక్రమం మనకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ రేపు ఈరోజు 19, 20, 21 పండగ వాతావరణం తీసుకురావడం గడప గడప కార్యక్రమాన్ని విజయవంతం చేయడం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సచివాలయం పరిధిలో సచివాలయానికి సంబంధించి ముగ్గురు ఇన్ఛార్జీలు వేయమన్నారో వాటన్నిటిని కూడా పూర్తిగా చేసే విధంగా ముందుకెళ్తామని కూడా తెలియపరచుకుంటూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక క్రమశిక్షణతో ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు నిన్న చూసాం పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాదు అని చెప్పని చెప్తున్నారు మీరు గతంలో సార్ చూసుకోవచ్చు గతంలో కూడా ఇదే మాట 2019 ఎన్నికల ముందు ఇది నా శాసనం జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాడు అని చెప్పి శాసనం అని చెప్పని చెప్తే శాసనసభ గేటు కూడా తాకనే వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు
పవన్ కళ్యాణ్ని శాసనసభ గేటు తగల ముట్టుకోవడానికి అర్హత లేదు నీకు అని చెప్పని తీర్పడం జరిగింది మచ్చిబాబుకు పవన్ కళ్యాణ్ నీకు 2014 లో ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చారో 2019 లో ఏ విధంగా తీర్పిచ్చారో రేపు రానున్న 24 లో కూడా అదే తీర్పును చూడబోతున్నావు నీకు దమ్ముందా నువ్వు ఒక్కడే పొడిచే సత్తా నీకుందా నేను 175 నియోజకవర్గాల్లో నిన్ను పోటీ చేస్తానని చెప్పని చెప్పే సత్తా పవన్ కళ్యాణ్కి ఉందా అని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే వారానికోసారి రావడం వారాల అబ్బాయిలాగా మాట్లాడడం వీకెండ్స్ లో రావడం ఆంధ్ర రాష్ట్రానికి ఒక అతిథిలాగా వచ్చి పొద్దున ఫ్లైట్కి వచ్చి సాయంత్రం ఫ్లైట్కి వెళ్ళిపోయాడు ఇతను వచ్చి ఆంధ్ర రాష్ట్రం ఉద్ధరిస్తాడట ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారిని గెలవనేడంట ఇవన్నీ జరిగే పనిలా ఏమన్నా అసలు ఆలోచన ఉండేదే వ్యక్తి అని ఇతను జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నుంచోబెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయావు రెండు చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే నుంచోబెట్టారో ఆ అభ్యర్థుల మీద ఓడిపోయావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి సవాల్ చేస్తున్నావు మాట్లాడితే అసలు నీ స్థాయి ఎక్కడది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి నీ స్థాయి నువ్వు భీమవరంలో మా ఎమ్మెల్యే స్థాయి కూడా కాదు నువ్వు గాజువాకలో మా నాగిరెడ్డి గారి స్థాయి కూడా కాదు నీది నువ్వు పవన్ మన జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను గెలిచేస్తాను నేను ముఖ్యమంత్రి అయిపోతాను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ అధికారం రానివ్వను ఈ పకట కళ్ళ కనబాగా ఏ బాబు నువ్వు నీ స్థాయి అర్థం చేసుకో నువ్వు సినిమాలో పవర్ స్టార్వి దాని వరకు ఎవరు కాదంటలా రాజకీయాల్లో పవర్ లేని స్టార్వి నువ్వు పవర్ లేని స్టార్ కూడా దిక్కుమాల స్టార్వి నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఆదివారం పూట రావడం ప్రెస్ మీట్లు పెట్టడం వీకెండ్స్లో నీకు షూటింగ్లో అక్కడేమో షూటింగ్లో ఉన్నంతసేపు ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తుంటాడు వీకెండ్స్లో చంద్రబాబు డబ్బులు ఇస్తుంటాడు వీకెండ్స్లో వస్తాడు ఇక్కడికి మరి ఆ కాల్ షీట్ ఖాళీ ఉంటుంది కదా ఆ కాల్ షీట్ భర్తీ మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు తీరుస్తుంటాడు మరి ఇక్కడ కాల్ షీట్ అయితే గ్యారంటీ ఉంటుంది ఆయనకి సినిమాలోనూ చంద్రబాబు ఎవరో ఒకరు బుక్ చేసుకుంటూ ఉంటారు దయచేసి వాటికి పరిమితం తప్ప జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు రెంకిలేస్తే మాత్రం ఇక్కడేమి జరిగే పరిస్థితి లేదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఈసారి అధికారంలోకి రాదు 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 అంటున్నాడు అధికారంలో రానప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి పాకులాడుతున్నావు నువ్వు ఎందుకు నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు ఇతర పార్టీలతో ఎందుకు నువ్వు తహతహలాడుతున్నావు నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా 170 సీట్ల నుంచి సత్తా ఉంది నీకుందా నువ్వు చెప్పు బాధ్యత నేను 40 ఏళ్ళ ఇండస్ట్రీ నేను 175 నియోజకవర్గాల్లో ఇదిగో నా అభ్యర్థులు అని చెప్పని చెప్పే ధైర్యం నీకుందా ఆ ఒక్క ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాడు సింగిల్గా పోటీ చేస్తాడు 175 నియోజకవర్గాలు గెలిపించి తీరుతాడు జగన్మోహన్ రెడ్డి గారు అది మా ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన విధానం అని చెప్పని తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచు సెలవు తీసుకుంటాను వ్యూహాలు 2019 చూసావు కదా అప్పుడు వ్యూహం వేశాడు ఆ రోజు చంద్రబాబు మేలు చేద్దామని చెప్పని విడిగా పోటీ చేశాడు ఆ రోజు మరి ప్రజలు కూడా వ్యూహం ఉంది పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఓడించాలని చెప్పినది ప్రజలే పవన్ కళ్యాణ్ అతను అక్కర్లేదని చెప్పని రెండు చోట్ల ఓడించారు ఇతను దమ్ము లేదు ఇతను ధైర్యం లేదు ఇతను ఆంధ్ర రాష్ట్రంలో రేపు కూడా 4 చోట్ల నుంచున్న 40 చోట్ల నుంచిన కూడా ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ ఇది సత్యం ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కాపులు కూడా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి నేను ముఖ్యమంత్రి అవుతానంటే ఆయన చెప్పిన స్లోగన్ ఏమన్నా కొంతమంది కాపులు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది అది కూడా కొంతమంది నేను చెప్పేది అందరూ కాదు కానీ ఈరోజు నేను చంద్రబాబు సీఎం అని చేస్తాను చంద్రబాబు పలకే మోస్తాను నేను చంద్రబాబు పాడి మోస్తానని చెప్తే ఎవడంటే ఎవరు నమ్ముతారు ఇవన్నీ కూడా ఎందుకని పవన్ కళ్యాణ్కి వచ్చేప్పుడు ఈ వారంలో కూర్చొని సినిమా స్క్రిప్ట్ రాసుకొని వస్తాడు ఆదివారం నాడు ఏం మాట్లాడాలని చెప్పని ఆ స్క్రిప్ట్ చదవడానికి మాత్రమే వస్తాడు తప్ప అతను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో పనికి రాడు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే గతంలో ఇంతకుముందు రద్దయిన నోట్లు ఉన్నాయో రద్దయిన నోట్తో సమానం పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రానికి